చానల్ స్మాల్ స్కేల్ ఎఫెక్ట్స్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ ఇప్పుడు మనం చూస్తున్న మార్బుల్ సర్కిల్ మార్బుల్ సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన మా కంపెనీ నుంచి కొత్తగా వస్తున్న నూతన మిషన్ ఏంటంటే సింగిల్ ఆపరేటర్ మిషన్ డబుల్ డై మిషన్ ఒకే మిషన్ లో రెండు డైలు సింగిల్ పర్సన్ ఎలా ఆపరేట్ చేస్తారు ఈ మిషన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మిషన్ లో మనం ఎలా రిపేర్ తయారు చేసుకోవచ్చు అంటే సరికొత్త స్క్వైర్ ప్లేట్స్ మీరు మార్కెట్ లో అన్ని రకాల ప్లేట్స్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ చూస్తుంటారు సో ఇదే మిషన్ లో ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకార ప్లేట్స్ ఈ ప్లేట్స్ మార్కెట్ లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి సో మేము సరికొత్తగా నూతనంగా ఆలోచించింది అంటే ఒకే మిషన్ లో మనము ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవడానికి పైన ఒక డై ఉంటుంది సో ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవడానికి కింద ఒక డై ఉంటుంది సో మనము మార్కెట్ లో అన్ని రకాల చిత్ర సర్కిల్ ప్లేట్స్ రౌండ్ ప్లేట్స్ చూసుకుంటాము సో ఇప్పుడు సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్ కూడా అప్ అండ్ డౌన్ మిషన్ లో పైన ఒక డై కింద ఒక డై సో సింగిల్ ఆపరేటర్ డబుల్ డై ఒకే మనిషి రెండు రకాల ప్లేట్ ఎలా తయారు చేస్తారు మీకు ఈ మిషన్ లో చూపించాలని చెప్తుంది సో ఇప్పుడు మిషన్ తో పాటు మనకు ఒక గేర్ ఉంటుంది ఈ గేర్ ఒక సింగిల్ పర్సన్ వెనక్కి లాగినప్పుడు ఒక షీట్ పెట్టడము ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం సో ఈ విధంగా ఉంటుంది సో మనం మిషన్ కొన్న తర్వాత మిషన్ తో పాటు ఇలాంటి హీటర్ ఫిలమెంట్ మీకు ఫ్రీగా ఇవ్వలేదు ఇది ఏంటంటే ఇది ఈ హీటర్ అనేది ఈ డైలో ఉంటుంది దీని వలనే హీట్ అవ్వడం వలన మన ప్లేట్ మనకు షేప్ కానీ ఆధారంగా వస్తుంది సో మిషన్ తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఈ హీటర్ ని హీటింగ్ లెవెల్ కంట్రోల్ మనం ఎంత కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు మిషన్ తో పాటు ఫ్రీగా ఇవ్వడం ఉంటుంది సో ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డ్ కూడా మీకు మిషన్ తో పాటే ఫ్రీగా ఉంటుంది సో ఈ మిషన్ లో మనం ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు వర్కింగ్ మిషన్ లో ఇలా చూపించడం జరుగుతుంది సో మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు డై ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు ఇందులో మేము ఇలాంటి పెద్ద ప్లేట్స్ బిగ్ ప్లేట్స్ అంటే నెల్లూరు డిస్టిక్ కానీ చిత్తూరు డిస్టిక్ కానీ తిరుపతి చిత్తూరు డిస్టిక్ తిరుపతి మదనపల్లె పరమనేరు రాయచోటి ఇలాంటి 14 ప్లేట్స్ అంటే 14 ప్లేట్స్ కూడా ఇలాంటి డైలు మార్చుకొని ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు ఇలాంటివి మన నెల్లూరు డిస్టిక్ లో నెల్లూరు డిస్టిక్ అంటే నెల్లూరు వెంకటగిరి నాయర్పేట రావుల్ ఇలాంటి ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు సో ఈ నెల్లూరు డిస్టిక్ లో 14 ప్లేట్స్ ఎక్కువ డిపెండ్ అవుతాయి ఇలాంటి ప్లేట్స్ మనం ఈ అప్ అండ్ డౌన్ మిషన్ లో మనం తయారు చేసుకోవచ్చు ఇదే మిషన్ లో 12 సైజ్ బఫే ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇదే మిషన్ లో స్క్వైర్ ప్లేట్స్ కూడా మనం టైం మార్చుకుని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు మోస్ట్లీ బాగా డిమాండ్ మార్కెట్ లో బాగా డిమాండ్ 14x14 సైజ్ కానీ స్క్వైర్ ప్లేట్స్ కానీ మార్కెట్ లో బాగా డిమాండ్ ఉన్నాయి సో మీకు మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా కోరుతున్నా వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఎఫెక్ట్స్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ ఇప్పుడు మనం ఈ సింగిల్ డై మిషన్ లో సింగిల్ ఆపరేటర్ మిషన్ లో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు ఒకే మనిషి రెండు రకాల ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు వర్కింగ్ వీడియో మీకు ఈ విధంగా చూపించడం జరిగితే బాగా గమనించండి ఇది ఇలాంటి ఫిలమెంట్ హీటర్ ఈ డైలో ఉంటుంది ఈ డైలో మనం హీట్ ఎక్కడ వల్ల మన ప్లేట్ లో మనం అనుకునే షేప్ అనుకుని వస్తాయి సో ఒకే సింగిల్ పర్సన్ పైన ఉన్నాయి కింద ఉన్నాయి ఒకే మనిషి రెండు ప్లేట్ ఎలా తయారు చేస్తున్నా నేను చూపిస్తాను అండి ఇప్పుడు మీకు మోటర్ అనేది ఆన్ చేశాను ఒకే పక్క ఎలా తయారు చేస్తే బాగా గమనించండి
కలర్ మనకు కావాల్సిందంటే ఇలాంటి స్ట్రేట్ షీట్ దీన్ని రెడీ చేసుకొని మనం గేర్ని ఇంకా ముందుకు నెట్టాం. తర్వాత మనం ముందు పెట్టిన ప్లేట్ ఈ విధంగా తయారు. సో మనము షీట్ పెట్టిన తర్వాత కంపల్సరీగా ఒకటి రెండు సెకండ్ ఆపితే అనుకున్న డెప్త్ కానీ షేప్ కానీ నీట్గా అంటే నీట్గా ఉంటుంది. ఎక్కడ బ్యాక్ సైడ్ క్రాక్లు కానీ ఎక్కడ లేవు. ఈ ప్లేట్ మనకు 12x12 సైజ్ బొమ్మ ప్లేట్. ఇక్కడ మనము మూగ షీట్ తీసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ తీసేసుకొని ఇలా చూపిస్తుంది. ఇక్కడ పెట్టేసి మనము గేర్ని ఇలా హాయిగా మనకు ఇంకా పేరు చాలా నీట్గా వచ్చింది కదా, చాలా క్రాక్ లేకుండా ఎలా మళ్ళీ కావాల్సిన ఇలా చేసి మళ్ళా గేర్ ఇలా లాగడం వల్ల ప్లేట్ ఎలా తయారు, స్క్వైర్ ప్లేట్స్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ ఎలా తయారు చేసుకుంటాం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఒకే విషయంలో స్క్వైర్ ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు సర్కిల్ ప్లేట్. ఏ విషయంలో మనకు కావాలంటే పల్సెడ్ పట్ల ఒకటి రెండు ఇలాంటి పల్సెడ్ పట్ల ప్లేట్స్ కూడా మనం హైల్ మాత్రమే పల్సెడ్ పట్ల ప్లేట్స్ కూడా మనము ఇలా పెట్టేసి స్క్వైర్ నైన్ ప్లేట్స్ కూడా వెరైటీగా ఉన్న స్కీన్ ప్లేట్స్ కావాలంటే స్క్వైర్ ప్లేట్స్ కూడా వెరైటీగా మనం చేసుకోవచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ ఇదే విషయంలో మనం ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ కూడా మనం ఒకే విషయంలో తయారు చేసుకోవచ్చు. సో మిగిలిన స్విచ్ బోర్డు మీకు ఫ్రీ చేయబడుతుంది. సో మనము ఇలాంటి షీట్ పెట్టేసుకొని స్క్వైర్ టైప్ ప్లేస్
ఫ్లూయిడ్ సైడ్ ఇస్ గుడ్ టు వైట్ టైప్ ఫ్లూయిడ్ సైడ్ ఇలాంటి ఫ్లూయిడ్ సైడ్ ఇస్ గుడ్ టు ఫ్లూయిడ్ సైడ్ ఇస్ గుడ్